రెడీ ఏం చేయాలి? రౌండ్గా వరుసగా పెట్టాలి. ఇక్కడ ఐదు ఇస్తాం వచ్చాక అంకుల్ ఏ ఛానల్ అంటాను ఏ ఛానల్ అడుగుతాను. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి యొక్క సూచనల సహకారాల మేరకు మట్టి గణపతులను తయారు చేసి పర్యావరణాన్ని కాపాడాలనేటటువంటి చిన్న మెసేజ్ను చిన్నారి విద్యార్థుల ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇవాళ రాష్ట్రమంతా దేశమంతా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఉన్నటువంటి అటువంటి విగ్రహాలు పెరిగిపోయి వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, రంగుల వల్ల చాలా ఇబ్బందులకు గురైనటువంటి ప్రమాదం ఉన్నది. పర్యావరణానికి చాలా హాని కలుగుతుంది. మరి మనం ఇప్పటికైనా మేలుకొని మట్టి విగ్రహాల ద్వారా కనుక మనం గణేష్ ఉత్సవాలు కనుక చేసుకున్నట్టయితే మన పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం, సామాజిక బాధ్యత పొందిన వాళ్ళం అవుతాం. అట్లాగే పర్యావరణంలో ఉన్నటువంటి వేడి పెరగకుండా, ఉష్ణోగ్రతలు పెరగకుండా కాపాడిన వాళ్ళం అవుతాం కనుక సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలను పెట్టి పూజించినటువంటి ప్రయత్నం జరగాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలను పూజించినటువంటి విగ్రహాల సంఖ్య తగ్గాలని కోరుకుంటూ జగిత్యాల పట్టణ ప్రభుత్వ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంజీసి ఆధ్వర్యంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సౌజన్యంతో ఈరోజు కొల్లై స్కూల్లో మట్టి విగ్రహాలను పిల్లలతో తయారు చేయించడం జరుగుతుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం చర్చ జరుగుతుంది. ముఖ్యంగా మన వినాయక చవితి సందర్భంగా మనము ఎక్కువగా వినాయకులను పెద్ద సంఖ్యలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తున్నాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకులను మనం చెరువులో వేసినప్పుడు చెరువు ఎండిపోయిన తర్వాత కూడా మనకు ఆ విగ్రహాలు కనబడడం జరుగుతుంది. ఆ చెరువులను పొల్యూషన్ చేసి చెరువులో కనీసం నాచు, గడ్డి, అదేవిధంగా అందులో ఉన్నటువంటి చేపలు
పొల్యూషన్ ద్వారా చనిపోవడం జరుగుతుంది. ముందు ముందు ఈ పర్యావరణాన్ని పరీక్షించడానికి ముందు తరాలకు ఆరోగ్యకరమైన అందమైన సమాజాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.